మహిమ ప్రిలరా బైబిల్లో మనం చూస్తే యెజ్కియా అనే రాజు మనకు కనబడతాడు. యెజ్కియా గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, తన పితృడైన దావీదు నడిచిన మార్గములో యెజ్కియా నీతిని అనుసరించి నడుచుకొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రిలరా, యెజ్కియా రాజు అయిన తర్వాత నీతిగా బ్రతికాడు. ఈరోజు ఆశీర్వాదం లేనప్పుడు నీతిగా జీవిస్తాం, ఉద్యోగం రానప్పుడు నీతిగా జీవిస్తాం, వివాహం కానప్పుడు నీతిగా జీవిస్తారు, పిల్లలు పుట్టక ముందు నీతిగా జీవిస్తారు, కానీ అవి పొందుకున్న తర్వాత నీతి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యెజ్కియా నీతిగా జీవించును అని దేవుని వాక్యంలో రాయబడ్డది. మరి మనము కూడా నీతిగా జీవించాలి. రెండోది, దేవుని యందు విశ్వాసం ఉంచాడు యెజ్కియా. ప్రిలరా, చాలా సార్లు మూఢ విశ్వాసాల్లో విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. మరి కొంతమంది మాంత్రికుల మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. మరి కొంతమంది దెయ్యాల మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మనం విశ్వాసం ద్వారే రక్షణ పొందాం. దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు మన బ్రతుకులో. ఆయన శూన్యములో సృష్టిని చేశాడు. నీ పరిస్థితులన్నీ మూయబడినా నీ జీవితంలో అద్భుతం దేవుడు చేయాలనుకుంటే ఆశ్చర్యం జరిగించగలడు. దేవునికి ఏదైనా అసాధ్యమైనా సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. నీకు అది అసాధ్యమే, దేవునికి సాధ్యం. మూడోది, మనము ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో రాయబడ్డది, ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను అత్తుకొని జీవించాడటండి. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞలను అత్తుకొని జీవించాడు, వెనుదీయలేదు. చాలాసార్లు దేవుని మాటలు వింటాం, విడిచిపెట్టేస్తాం. వినేటప్పుడు ఏమిటంటే, ఇలానే నేను జీవించాలి, అలా జీవిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా, నేను దేవుని కొరకు తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని అనుసరిస్తాను, నేను నడుచుకుంటాను అంటాం. మందిరంలో నుండి బయటికి వెళ్ళగానే వెనుదిరుగుతాం. కానీ ఆయన వెనుదిరగలేదు, బైబిల్ సెలవిస్తుంది, వెనుకడుగు వేయలేదు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క కట్టడాలను, దేవుని యొక్క న్యాయవిధులను, ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను, ఆయన నియమ నిబంధనలను తూచా తప్పకుండా ఆచరించెను అని బైబిల్లో రాయబడ్డది. అలాగే మనము కూడా దేవుని యొక్క మాటలు హత్తుకోవాలి, వాటి ప్రకారం మనం జీవించాలి. నాలుగోది, మనం చూస్తే యెజ్కియాలో ఒక గొప్ప ప్రార్థన పరుడు. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, అతనికి మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడనంటే ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన అతని ఆయుష్ను పెంచింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, మరణ స్థితిలో ఉన్నావా, మరణపు అంచులో ఉన్నావా, నీ ప్రార్థన నీ మరణము నుండి తప్పిస్తుంది. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. అలాగే నువ్వు ఎవరైనా నీ బంధువులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు మరణపు అంచులో ఉన్నారా, వాళ్ళ కొరకు ప్రార్థించు, మరణాన్ని తప్పించే దేవుడు. ప్రియులారా, యెజ్కియా ఒక గొప్ప ప్రార్థన పరుడు. శత్రువు రాజు వచ్చినప్పుడు కూడా ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన విని దేవుడు అద్భుతం చేశాడు. అలాగే తన ప్రజలకి దేవుని వాక్యం సెలవిస్తోంది, వాళ్ళు పస్కా నిర్వర్తించినప్పుడు, చాలా మంది అనారోగ్యాలకు గురైనప్పుడు యెజ్కియా ప్రార్థించినప్పుడు అనేక మంది స్వస్థత పొందారు. నిజంగా యెజ్కియా వలె ఒక ప్రార్థన యోధుడిగా ప్రభు కొరకు జీవించదాం. ఈ నాలుగు విషయాలు గమనించాలి: నీతిని అనుసరించాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ఆజ్ఞలను అత్తుకొని అనుసరించాలి, అలాగే ప్రార్థన జీవితం కలిగి ఉంటే దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అంటే